హాయ్ వన్ ఈ వీడియోలో నేను రిడక్స్లో యాక్షన్ క్రియేటర్స్ అంటే ఏంటి వాటిని ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మనము స్టేట్ ని అప్డేట్ చేయాలి అని అంటే రియాక్ట్లో ఎలా చేస్తున్నాము రిడక్స్లోని యూస్ డిస్పాచ్ అనే హుక్ ని కాల్ చేసుకుని అది వచ్చింది ఏదైతే ఉంటుందో దాన్ని ఒక నేమ్ కింద పెట్టుకుంటున్నాము దాన్నే డిస్పాచ్ అని అంటున్నాం కదా ఈ డిస్పాచ్ అనే ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు మనం ఎప్పుడు ఏమి ఇస్తున్నాము ఒక ఆబ్జెక్ట్ ని ఇస్తున్నాము దీన్నే యాక్షన్ అని అంటాము ఈ ఆబ్జెక్ట్ నే యాక్షన్ అని అంటాము డిస్పాచ్ చేసేటప్పుడు పాస్ చేసిన ఇన్పుట్ నే యాక్షన్ అని అంటాము ఆ యాక్షన్ లో మనం ఏం పాస్ చేస్తున్నాము ఆబ్జెక్ట్ ని పాస్ చేస్తున్నాము ఇప్పుడు యాక్షన్ క్రియేటర్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము ఈ ఆబ్జెక్ట్ ఇలా డైరెక్ట్గా ఇచ్చేసాం కదా ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక ఫంక్షన్ని పాస్ చేయాలి కాల్ చేయాలి ఆ ఫంక్షన్ ఈ టైప్లో ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయాలి అంటే మనము డైరెక్ట్ డైరెక్ట్గా ఇలా ఆబ్జెక్ట్ని ఇవ్వకుండా మనము వేరే ఫంక్షన్ని కాల్ చేస్తే ఆ ఫంక్షన్ వచ్చి ఈ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయాలి సో మనము అలా క్రియేట్ చేయాలి అని అంటే ఏంటంటే ఎందుకు అని అంటే ఇప్పుడు మనము ఈ డిస్పాచ్ అనేది సేమ్ ఈ టైప్ని అప్డేట్ చేయడానికి మల్టిపుల్ టైమ్స్ కాల్ చేస్తాం కదా సో మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో వాటిని చేంజ్ చేయాలి అని అనుకుంటే ఎక్కడెక్కడ రాసామో దీని యొక్క టైప్ డిపాజిట్ అని ఏ ఏ ప్లేసెస్ లో రాసామో అన్ని చోట్ల చేంజ్ చేసుకుంటా వెళ్ళాలి కానీ మనం ఏం చేయొచ్చంటే ఆ యాక్షన్ని క్రియేట్ చేయడానికి ఒక ప్లేస్లో రాసుకుంటాము సో ఇప్పుడు మనము ఏదైనా మోడిఫికేషన్స్ చేయాలి అని అనుకుంటే ఆ ఒక్క ప్లేస్ లోనే చేంజ్ చేయొచ్చు అనమాట సో ఎలా అంటే ఇక్కడ నేను ఇంతకు ముందు స్టోర్ డాట్ చేయస్ అని ఒక ఫైల్ ఎలా అయితే క్రియేట్ చేసుకున్నానో ఇప్పుడు జస్ట్ ఇక్కడ యాక్షన్ డాట్ చేయస్ అని ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను సో మనకి ఎన్ని టైప్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయో అన్ని ఫంక్షన్స్ ని మనం ఇక్కడ రాసుకోవాలన్నమాట సో సో ఇప్పుడు మనం వేరే ఫైల్లో రాస్తున్నాం కదా సో వాటిని మనం ఇక్కడ ఫామ్ లో యూస్ చేసుకోవాలి వేరే దాంట్లో కూడా యూస్ చేసుకోవాలంటే మనం ఇక్కడ ఒక ఫంక్షన్ రాసి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎక్స్పోర్ట్ ఇక్కడ మనము ఆరో ఫంక్షన్ రాసుకోవచ్చు నార్మల్ ఫంక్షన్ అయినా రాసుకోవచ్చు ఏదైనా రాసుకోవచ్చు సో ఫంక్షన్ డిపాజిట్ మనము ఏ టైప్ ఆఫ్ యాక్షన్ ని క్రియేట్ చేయాలని అనుకుంటున్నాము ఇక్కడ నేమ్ కూడా అలానే ఇచ్చేయచ్చు అంటే నేను డిపాజిట్ రిలేటెడ్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఫంక్షన్ డిపాజిట్ అని ఇస్తున్నా తర్వాత విత్ డ్రా రిలేటెడ్ క్రియేట్ చేయాలని అనుకుంటే ఫంక్షన్ విత్ డ్రా అని చెప్పి ఇస్తాను సో ఇప్పుడు నాకు డిపాజిట్ ఫంక్షన్ డిపాజిట్ వచ్చింది కదా మనము డిపాజిట్ చేయాలి అని అంటే ఏమేం చేయాలి యాక్షన్ లో టైప్ అనేది డిపాజిట్ అని పాస్ చేయాలి పేలోడ్లో సమ్ అమౌంట్ అనేది పాస్ చేయాలి సో ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు డిపాజిట్ చేయాలి అని అనుకున్నా మనకి ఏంటి ఈ టైప్ డిపాజిట్ అనేది కామన్ ఇక్కడ మనం పాస్ చేసే అమౌంట్ మాత్రమే మారుతుంది సో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ యాక్షన్ క్రియేటర్ ఇదేంటంటే ఒక ఫంక్షన్ ఈ ఫంక్షన్ కి మనం సమ్ ఇన్పుట్ ఇస్తున్నాం సో డిపాజిట్ చేయాలి అని అంటే సమ్ అమౌంట్ అనేది కావాలి కదా సో ఆ అమౌంట్ ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫంక్షన్ లో ఒక ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేయాలి ఎలా రిటర్న్ చేయాలి ఎప్పుడైనా యాక్షన్స్ లో ఆబ్జెక్ట్ లో టైప్ అనేది ఒక ప్రాపర్టీ పెట్టుకుంటాము అండ్ ఇక్కడ మనము డిపాజిట్ చేయాలి అని అంటే రెడ్యూసర్ ఫంక్షన్ లో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డిపాజిట్ చేసేటప్పుడు ఏ ని చెక్ చేస్తున్నాము డిపాజిట్ అనేది టెక్స్ట్ ఉంది కదా అది చెక్ చేస్తున్నాం సో సేమ్ అదే మనం ఇక్కడ టైప్ లో డిపాజిట్ అని ఇవ్వాలి తర్వాత పేలోడ్ అని చెప్పి పే లోడ్ లో ఈ ఫంక్షన్ కి మనకి ఏదైతే అమౌంట్ వస్తుందో సేమ్ దాన్ని రిటర్న్ చేస్తున్నాము అంటే నేను ఇక్కడ ఫామ్ డాట్ జేఎస్ లో డిస్పాచ్ ఆబ్జెక్ట్ని ఇక్కడ ఇవ్వకుండా నేను ఏం చేస్తానంటే ఆ యాక్షన్ క్రియేటర్ యొక్క ఫంక్షన్ ఏదైతే డిపాజిట్ ఉందో దాన్ని కాల్ చేస్తూ అమౌంట్ని ఇక్కడ పాస్ చేస్తాను సో ఇప్పుడు ఈ యాక్షన్ డిపాజిట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ చేశాను కదా ఇప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి ఫామ్ డాట్ జేఎస్ లో దాన్ని మనం యూజ్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నా డిపాజిట్ అని డిపాజిట్ అని మనం ఫైల్ నేమ్ ఇచ్చుకున్నాం కదా అది ఇప్పుడు నేను ఎప్పుడు డిపాజిట్ చేయాలి అని అనుకున్నా నేను ఏం చేయాలి అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ని ఇలా డైరెక్ట్ గా రాసాను కదా ఈ ఆబ్జెక్ట్ ని నేను రాయకుండా నేను ఏం చేయాలంటే ఆ డిపాజిట్ అనే ఒక ఫంక్షన్ ని కాల్ చేసుకుంటూ దానికి ఇక్కడ ఎంత అమౌంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నామో అది మనం పాస్ చేయాలి సో ఇప్పుడు మనకి ఆ డిపాజిట్ అనే ఫంక్షన్ కూడా ఏం చేస్తుంది ఒక ఆబ్జెక్ట్ ని ఇక్కడ మనం రాసినట్టుగా సేమ్ ఇదే విధంగా మనకి రిటర్న్ వస్తుంది డిపాజిట్ అనే ఫంక్షన్ కూడా మనకి సేమ్ ఇదే విధంగా ఒక ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది ఇక్కడ మనం డిపాజిట్ ఫంక్షన్ చూసుకున్నట్ైతే దాంట్లో ఏం రిటర్న్ చేస్తామో ఒక ఆబ్జెక్ట్ లో దానిలో టైప్ అనేది డిపాజిట్ అని చేస్తున్నాము పేలోడ్ అనేది మనం ఎంత డిపాజిట్ చేయాలో అమౌంట్ అక్కడ ఎంత పాస్ చేస్తామో అంతనే అక్కడ పేలోడ్ లో పెట్టి రిటర్న్ చేస్తున్నాం సో ఇక్కడ యాక్షన్ క్రియేటర్ అంటే ఏంటి అని అంటే ఒక ఫంక్షన్ ఆ ఫంక్షన్ పర్టిక్యులర్ యాక్షన్ రిలేటెడ్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి సో ఇక్కడ మనకి డిపాజిట్ చేయాలని అనుకుంటే టైప్ డిపాజిట్ పేలోడ్ అనేది ఎంత అమౌంట్ పాస్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని వచ్చేలా మనం రాసుకున్నాం సో అలా మనకి ఎన్ని యాక్షన్స్ ఉంటాయో అన్ని ఫంక్షన్స్ ని రాసుకుని ప్రతి ఫంక్షన్ ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేయాలని అనమాట ఆ ఆబ్జెక్ట్ లో టైప్ అనే ఒక ప్రాపర్టీ ఉండాలి పేలోడ్ అనే ఒక ప్రాపర్టీ పేలోడ్ ఆప్షనల్ మనకి రిక్వైర్మెంట్ ఉంటే ఇచ్చుకోవచ్చు సో ఇప్పుడు కూడా నేను ఒక అవుట్పుట్ చూసుకున్నట్టయితే ఇంతకు ముందు డైరెక్ట్ ఇలా ఆబ్జెక్ట్ ఇచ్చాను ఇప్పుడు నేను డిపాజిట్ ఆఫ్ అమౌంట్ అని ఇచ్చాను సో ఇప్పుడు కూడా మనకి అవుట్పుట్ చూసుకున్నట్ైతే ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇచ్చి డిపాజిట్ మీద క్లిక్ చేస్తున్నా ఇప్పుడు కూడా మనకి సేమ్ అవుట్పుట్ వచ్చింది ఇంతకు ముందు అదే అవుట్పుట్ ఇప్పుడు అదే అవుట్పుట్ కానీ ఇప్పుడు మనం ఏం చేసామంటే దీన్ని సిమ్ ఆప్టిమైజ్ చేయడం అని అంటారనమాట ఏంటంటే డిస్పాచ్ చేసేటప్పుడు మనము ఒక ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము ఆ ఫంక్షన్ మనకి యాక్షన్ ఆబ్జెక్ట్ ని జనరేట్ చేసేలా రాసాం అనమాట మనకి ఎన్ని టాస్క్లు ఉంటాయి యాక్షన్స్ లో ఎన్ని టైప్స్ ఉంటే అంటే మనము స్టోర్ డాట్ జేయస్లో రెడ్యూసర్లో ఎన్ని కేసెస్ పెట్టుకుంటామో అన్ని యాక్షన్ క్రియేటర్స్ ఫంక్షన్స్ అనేవి మనం రాసుకోవాలన్నమాట సో అంటే ఇప్పుడు నేను ఈ యాక్షన్స్ డాట్ జేయస్ లో డిపాజిట్ కి రాసాను కదా అలాగే విత్ డ్రా కూడా రాసుకోవాలి సో విత్ డ్రా కూడా సమ్ అమౌంట్ అనేది ఇన్పుట్ కింద వస్తుంది దాన్ని తీసుకుని మనము పేలోడ్ లో పెడుతున్నాము విత్ డ్రా సో ఇక్కడ రిటర్న్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ లో టైప్ అనేది విత్ డ్రా అని పెడుతున్నాం సో విత్ డ్రా కూడా సమ్ అమౌంట్ నెక్స్ట్ ఇంకేం యాక్షన్స్ ఉన్నాయి మనకి రీసెట్ అనేది ఒక యాక్షన్ ఉంది తర్వాత ఫుల్ నేమ్ అప్డేటు మొబైల్ అప్డేట్ ఇలా ఉన్నాయి కదా సో అలా ప్రతి దానికి మనము ఈ ఇక్కడ ఆబ్జెక్ట్ ని డైరెక్ట్ ఇవ్వకుండా ఒక ఫంక్షన్ ని కాల్ చేస్తాము ఆ ఫంక్షన్ మనకి ఈ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది అనమాట సో నేమ్ అప్డేట్ మొబైల్ అప్డేటు రీసెట్ అన్నిటికి ఇక్కడ మనము ఫంక్షన్స్ అనేవి రాసుకోవాలి సో ఇక్కడ ఫంక్షన్ నేమ్ అప్డేట్ అనే ఇస్తున్నాను నో ప్రాబ్లం ఏ నేమ్ ఇచ్చుకున్నా పర్వాలేదు సో ఈ నేమ్ అప్డేట్ కి మనకి ఏమొస్తుంది నేమ్ అనేది ఇన్పుట్ కింద వస్తుంది జస్ట్ నేను ఇక్కడ ఫుల్ నేమ్ అనే ఇన్పుట్ తీసుకుంటున్నాను సో ఇక్కడ మనకి దీనికి టైప్ ఏంటి నేమ్ అప్డేట్ అనేది మనము అక్కడ ఇచ్చుకున్నాము ఎక్కడ రెడ్యూసర్ ఫంక్షన్ చూసుకున్నట్టయితే మనం ఏం చేసాము రెడ్యూసర్ ఫంక్షన్ లో నేమ్ అప్డేట్ చేయడానికి కేసు ఏమి ఇచ్చుకున్నాము నేమ్ అప్డేట్ ఆ యాక్షన్ లో టైప్ కూడా నేమ్ అప్డేట్ ఇస్తేనే ఈ కేసు ఎగ్జిక్యూట్ అయ్యి మనకి స్టోర్ లో స్టేట్ లో నేమ్ అనేది మోడిఫై అవుతుంది అనమాట సో నేమ్ అలాగా తర్వాత మొబైల్ అప్డేట్ కూడా సేమ్ అలానే రాసేయాలి సో ఇక్కడ పేలోడ్ అనేది ఫుల్ నేమ్ అనేది ఇస్తున్నాం ఇక్కడ మొబైల్ సో దీనికి ఇన్పుట్ మొబైల్ నెంబర్ వస్తుంది జస్ట్ ఇవి నేమ్సే మనం ఏ నేమ్తోనైనా ఇక్కడ ని రిసీవ్ చేసుకోవచ్చు ఆ వచ్చిన ఇన్పుట్ లో పెట్టి మనం ఇస్తున్నాము జస్ట్ ఇక్కడ మనకి టైప్ ఏదైతే ఉందో దాన్నే మారుస్తున్నాం ఇక్కడ మొబైల్ అప్డేట్ తర్వాత సేమ్ అదే విధంగా మనకి రీసెట్ కూడా ఉంటుంది రీసెట్ కి మనకి ఇన్పుట్ ఏమీ ఉండదు జస్ట్ ఆ టైప్ ని సెట్ చేయడమే యాక్షన్స్ లో మనకి రీసెట్ ఇక్కడ జస్ట్ టైప్ రీసెట్ అని ఇవ్వడం అంతే సో ఇప్పుడు మనం ఏం చేసాము ప్రతి టైప్ కి ప్రతి యాక్షన్ కి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాము ఆ ఫంక్షన్ మనకి ఒక ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది అనమాట సో నేను ఎక్కడైతే డిస్పాచ్ చేస్తున్నానో ఆ డిస్పాచ్ చేసేటప్పుడు నేను ఇక్కడ ఆబ్జెక్ట్ డైరెక్ట్ గా రాయకుండా ఆ ఫంక్షన్ కాల్ చేసుకుంటే ఆ ఫంక్షన్ మనకి ఒక ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది అదే యాక్షన్ ఆబ్జెక్ట్ అనమాట సో డిపాజిట్ విత్ డ్రా తర్వాత నేమ్ అప్డేట్ ఆ ఫంక్షన్స్ అన్ని వేరే ఫైల్లో ఉన్నాయి ఎందుకనంటే మనము కోడ్ ని ఇక్కడ మాడ్యుల మాడ్యులారిటీ కింద డివైడ్ చేస్తాం అంటే మనము అన్ని ఒక ఫైల్లో రాయకుండా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫైల్లో సెపరేట్ చేసుకుని రాసుకుంటున్నాం అనమాట సో స్టోర్ ఒక ఫైల్లో రాసాము యాక్షన్స్ ఒక ఫైల్లో రాసాము ఇంకా మనం రెడ్యూసర్స్ కూడా మల్టిపుల్ ఉంటే ఆ రెండు రెండు ఫైల్స్లో అంటే స్టోర్ ఒక దాంట్లో రెడ్యూసర్స్ ఒక ఫైల్లో అలా రాసుకుంటే వెళ్ళొచ్చు అనమాట అక్కడ రాసి వేరే దాంట్లో ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట నేమ్ అప్డేటు తర్వాత మొబైల్ అప్డేటు తర్వాత రీసెట్ ఈ ఫైవ్ ఫంక్షన్స్ నేను స్టో ఇక్కడ యాక్షన్స్ డాట్ జేస్ లో రాసాను అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలి డిస్పాచ్ లో నేను విత్ డ్రా కి ఇందాక ఇంతకు ముందు వీడియోలో ఇక్కడ టైప్ విత్ డ్రా అని చెప్పి పేలోడ్ అని చెప్పి ఇక్కడ ఆబ్జెక్ట్ ఇచ్చేసాను కదా ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ విత్ డ్రా అనే ఫంక్షన్ ని కాల్ చేసుకుంటూ విత్ డ్రా ఎంత అమౌంట్ ఇవ్వాలో అంత మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం ఇక్కడ అమౌంట్ ఏదైతే మనకి ఇన్పుట్ ఫీల్డ్ ఏదైతే ఉందో అదనమాట ఇప్పుడు మనకి విత్ డ్రా ఫంక్షన్ ఇలా ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది ఎలాగా విత్ డ్రాలో మనం ఏం చేస్తున్నాము అమౌంట్ ని తీసుకుని రిటర్న్ లో ఒక ఆబ్జెక్ట్ ని టైప్ విత్ డ్రా అని చెప్పి ఎంత ఎంతైతే పాస్ చేసామో అంత ఇస్తున్నాం సేమ్ ఇప్పుడు నేమ్ అప్డేట్ తర్వాత ఫుల్ నేమ్ అప్డేట్ ఇక్కడ డిస్పాచ్ నేమ్ అప్డేట్ అనే ఒక ఫంక్షన్ కి మనం ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ లో ఫుల్ నేమ్ అని పెట్టుకున్నాం కదా రిఫరెన్స్ ది ఇక్కడ స్టేట్ వేరబుల్ ఫుల్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేసాము తర్వాత మొబైల్ నేమ్ కూడా సేమ్ అలానే డిస్పాచ్ ఆఫ్ మొబైల్ అప్డేట్ అనే ఒక ఫంక్షన్ యాక్షన్ క్రియేటర్ అంటారు దీన్నే సో దీన్నే యాక్షన్స్ అని అంటాము ఇప్పుడు ఈ మొబైల్ అప్డేట్ కూడా మనం ఏం పాస్ చేయాలి ఇన్పుట్ మొబైల్ ఈ ఫంక్షన్ మనకి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది దాన్నే యాక్షన్ ఆబ్జెక్ట్ అని అంటాము తర్వాత ఇక్కడ కూడా డిస్పాచ్ లో రీసెట్ చేయడానికి జస్ట్ ఆ రీసెట్ అనే ఒక ఫంక్షన్ కాల్ చేస్తే సరిపోతుంది అంటే మనము రీసెట్ చేయాల్సినప్పుడు ఏ ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆబ్జెక్ట్ లో జస్ట్ టైప్ మాత్రమే స్పెసిఫై చేస్తే సరిపోతుంది ఇక్కడ స్టోర్ డాట్ చేయస్ లో డిపాజిట్ కి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాము విత్ డ్రాకి మొబైల్ అప్డేట్ కి నేమ్ అప్డేట్ కి రీసెట్ కి ఎన్ని యాక్షన్ టైప్స్ ఉంటాయో అన్నిటికీ యాక్షన్ క్రియేటర్స్ చేస్తాము అంటే జస్ట్ ఒకొక్క ఫంక్షన్ రాస్తాము ఆ ఫంక్షన్ మనకి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది రిటర్న్ చేస్తుంది ఆ ఆబ్జెక్ట్ లో టైప్ ఏమో డిఫరెంట్ కేసెస్ ఏవైతే ఉంటాయో అవి పెట్టుకుంటాము పేలోడ్ అనేది మనం తీసుకోవాలి అని అనుకుంటే పెడతాము లేకపోతే జస్ట్ ఇక్కడ రీసెట్ ఎలా అయితే ఇచ్చామో అలాగే పేలోడ్ ఏమీ లేకుండా జస్ట్ ఈ ఆబ్జెక్ట్ లో టైప్ అనే ఒక ప్రాపర్టీ ఇస్తే సరిపోతుంది సో ఇప్పుడు కూడా నేను సేమ్ ఇంతకు ముందు ఎలా అయితే అవుట్పుట్ వచ్చేలా చేస్తాను ఇప్పుడు కూడా అలానే వస్తుంది ఇప్పుడు నేను ట్వంటీ ఫైవ్ థౌసండ్ యాడ్ చేశాను తర్వాత టెన్ థౌజండ్ విత్ డ్రా చేస్తున్నాను తర్వాత నేమ్ ఎంటర్ చేస్తున్నాను తర్వాత మొబైల్ నెంబర్ సెకండ్ నేను వ్యాలిడేషన్స్ ఎక్కువ ఏమీ యాడ్ చేయలేదు జస్ట్ డేటాను తీసుకొచ్చి డిపాజిట్ అయితే డిపాజిట్ విత్ అయితే విత్ తర్వాత నేమ్ అప్డేట్ మొబైల్ అప్డేట్ అంతే సో మనం ఏం చేయాలంటే యాక్షన్ క్రియేటర్స్ అంటే ఏంటి అని అంటే మనకి రెడ్యూసర్ ఫంక్షన్స్ లో ఎన్ని కేసెస్ ఉంటాయో ఆ ప్రతి కి మనము ఇన్పుట్ ని ఎలా పాస్ చేస్తాం ఇక్కడ రెడ్యూసర్ ఫంక్షన్ కి ఒక ఆబ్జెక్ట్ ని సెకండ్ ఇన్పుట్ ఒక ఆబ్జెక్ట్ ని పాస్ చేస్తాము ఆ ఆబ్జెక్ట్ నే యాక్షన్ అని అంటున్నాము ఆ ఆబ్జెక్ట్ లో మనకి టైప్ అనేది ఒకటి ఉంటుంది పేలోడ్ అనేది ఒకటి ఉంటుంది అక్కడ మనం ఏ నేమ్స్ అయినా ఇచ్చుకోవచ్చు ఏ ప్రాపర్టీస్ అయినా ఇచ్చుకోవచ్చు ఏవైతే ఇస్తామో రెండు ప్లేసెస్ లోనూ సేమ్ అదే కన్వెన్షన్ అక్కడ యాక్షన్ డాట్ అని చెప్పి వేరే టైప్ అని కాకుండా లేకపోతే యాక్షన్ డాట్ కేస్ అని చెప్పి కూడా అక్కడే ఇచ్చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఇక్కడ యాక్షన్ డాట్ టైప్ అని ఇక్కడ ఇస్తున్నాము అని అంటే మనము ఇక్కడ యాక్షన్స్ డాట్ జేఎస్ లో రిటర్న్ చేసేటప్పుడు కూడా ఇక్కడ టైప్ అని పెట్టుకున్నాం ఇక్కడ టైప్ ఇచ్చాం కాబట్టి అక్కడ టైప్ ని చెక్ చేస్తున్నాం అనమాట అంటే యాక్షన్ డాట్ టైప్ డిపాజిట్ అయితే ఇది చేస్తున్నాము విత్ డ్రా అయితే ఇది రిటర్న్ చేస్తున్నాము అప్డేటెడ్ స్టేట్ అనమాట ఇప్పుడు మనము రిటర్న్ లో ఈ ఆబ్జెక్ట్ ని ఏదైతే రిటర్న్ చేస్తున్నామో ఇది యాక్షన్ కాబట్టి దాన్ని ఒక ఫంక్షన్ ద్వారా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దీన్నే యాక్షన్ క్రియేటర్ అని అంటాం అనమాట యాక్షన్ ని ఒక ఫంక్షన్ ద్వారా క్రియేట్ చేస్తున్నాము మనము డిస్పాచ్ చేసేటప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఇవ్వకుండా ఈ ఫంక్షన్స్ ని కాల్ చేసుకుంటే ఈ ఫంక్షన్స్ మనకి ఆ యాక్షన్స్ ని జనరేట్ చేస్తాయి అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్